యాజ్ ఆఫ్ నౌ ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతోంది, పూర్తి డీటెయిల్స్ అందించడానికి భరత్ నడిగి తెలుసుకుందాం. భరత్, అభినందన్ ఎంతసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తోంది, ఫార్మాలిటీస్ ఏంటి? కమాండర్ అభినందన్ ను సాయంత్రం 4 గంటల ప్రాంతాల్లో వాఘా బార్డర్ నుంచి అప్పగించనున్నారు. వాఘాకు సమీపంలోని అటారీ సరిహద్దులో భారత అధికారులకు అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నిటిని కూడా పాకిస్తాన్ పూర్తి చేస్తుంది. బహుశా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 3-3.5 ప్రాంతంలో పంజాబ్లోని వాఘా సరిహద్దులో అతన్ని అప్పగించే అవకాశం ఉంది. ఆ తర్వాత 4 గంటలకు మన అధికారులు, ఆల్రెడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అధికారులు వాఘా బార్డర్కు చేరుకున్నారు. అదే సమయంలో వింగ్ కమాండర్ అభినందన్ తల్లిదండ్రులు కూడా అమృత్సర్కు చేరుకున్నారు. మరి కాసేపట్లో వాళ్ళు కూడా వాఘా బార్డర్కు చేరుకునే అవకాశం ఉంది. చాలా పెద్ద ఎత్తున ప్రజలు, సామాన్య ప్రజలు అక్కడికి చేరుకున్నారు అభినందన్కు స్వాగతం పలికేందుకు, ఆయన చూపిన ధైర్య సాహసాలు తెగువను అభినందించేందుకు. చాలా పెద్ద సంఖ్యలో అక్కడ లోకల్ పబ్లిక్ చేరుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. సో 4 గంటలకు అభినందన్ చేరుకున్న తర్వాత వెంటనే ఆయన్ను వాఘా నుంచి ఢిల్లీ తీసుకువెళ్ళనున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం కూడా ఇందుకోసం తయారు చేశారు. ఢిల్లీలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన ముఖ్యులకు అక్కడి పరిస్థితిని అభినందన్ వివరించనున్నాడు. అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్షల్ కానీ ఎయిర్ చీఫ్ మార్షల్, వైస్ మార్షల్ తదితరుల అధికారులకు అక్కడ ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే రాజారో సెక్టార్లో ఆ రోజు పాకిస్తాన్ యుద్ధ విమానాలు టార్గెట్ చేసినప్పుడు ఏం జరిగింది అన్నది ఇంకా పూర్తి వివరాలు అభినందన్ వెల్లడించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అభినందన్ను పాకిస్తాన్ అధికారులు ఏ విధంగా ట్రీట్ చేశారు, ముఖ్యంగా బాగానే చూసుకున్నారా, కస్టడీలో ఇంకేమైనా వాళ్ళు ఏమైనా గాయాలు చేశారా, ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏదైనా 3rd degree ప్రయోగించారా తదితర వివరాలన్నిటి కూడా ఎయిర్ ఫోర్స్ అధికారులకు అభినందన్ దగ్గర తెలుసుకొని ఉన్నారు. మీడియాతో మాట్లాడే అవకాశాలు అయితే దాదాపుగా కనబడట్లేదు, ఎందుకంటే ముందుగా పూర్తి స్థాయిలో ఎయిర్ ఫోర్స్ అధికారులతో మాట్లాడిన తర్వాతే దాన్ని అభినందన్ను కస్టడీలో పాకిస్తాన్ అధికారులు ఏ విధంగా చూసుకున్నారు తదితరుల అంశాలన్నీ కూడా బయటకు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎస్, అయితే దుబాయ్లో జరుగుతున్న ఓఐసీ అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ మీటింగ్కు పాకిస్తాన్ హాజరు కాలేదు ఎందుకని? ఎస్, అంటే ఈ విషయంలో పాకిస్తాన్ ఫ్లిప్ఫ్లాప్ మనకు కనబడుతోంది స్పష్టంగా. అంటే మొదలేమో ఏమన్నారంటే ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ మీటింగ్కు అసలు ఇండియాను ఇన్వైట్ చేయొద్దన్నారు. అయితే యుఏఈతో సహా ఇప్పుడు దీన్ని యుఏఈ హోస్ట్ చేస్తోంది, అబుదాబీలో సమావేశం జరుగుతోంది. చాలా ఇండియాను ఖచ్చితంగా ఆహ్వానించాలని యుఏఈ పట్టుబట్టింది. లాస్ట్ 50 ఇయర్స్గా ఈ ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్, ఇస్లామిక్ కోఆపరేషన్ సమావేశానికి భారత్ను ఆహ్వానించడం లేదు. నిజానికి మనకు ఖచ్చితంగా ఆహ్వానం అందాలి, ఎందుకంటే ఇస్లాం మతస్థులు ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో ఉన్న దేశాల్లో భారత్ 2, పాకిస్తాన్ కంటే ఎక్కువ కూడా ఇస్లాం మతస్థులు మన దేశంలో ఉన్నారు. దాదాపు 2011 సెన్సెస్ ప్రకారం 18 కోట్ల మందికి పైగా ఉన్నారు. సో ఇండోనేషియా తర్వాత ప్రపంచంలో 2 కంట్రీ. అయితే 1969 తర్వాత మనని ఆహ్వానించడం మానేశారు పాకిస్తాన్ ఒత్తిడితో. అయితే డిప్లొమాటిక్గా మనం ఒక ప్రెషర్ తీసుకురాగలిగాం. ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ 57 దేశాలను పిలుస్తున్నప్పుడు భారత్లో కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి మమ్మల్ని కూడా పిలవాలన్న విషయంలో ఇంతకాలంగా తీసుకొచ్చిన ఒత్తిడి ఈసారి ఫలించింది. ప్రత్యేక ఆహ్వానితుడిగా భారత్ను ఆహ్వానించారు. దీని మీద పాకిస్తాన్ నొచ్చుకుంది. నిజానికి ఈ ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఎప్పుడు కూడా భారత్కు వ్యతిరేకంగా రిజల్యూషన్ చేసేది. కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది, భారత్ తన వైఖరిని మార్చుకోవాలని ప్రతిసారి కూడా మనకు వ్యతిరేకంగా తీర్మానం చేసే పరిస్థితి ఉండేది. అయితే మనకు వ్యతిరేకంగా తీర్మానం చేసే పరిస్థితి నుంచి డిప్లొమాటిక్గా దౌత్యపరంగా మనం కొంత
ఒత్తిడి తీసుకొచ్చి సౌదీ అరేబియా కానీ, ఎందుకంటే ఈ ఓఐసీలో ముఖ్య దేశాలు సౌదీ అరేబియా, దుబాయ్. దుబాయ్తో మన రిలేషన్స్ చాలా మెరుగయ్యాయి ఇటీవల కాలంలో. మనం చూసాం మన దుబాయ్ సంబంధించి ఆగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న హస్కీని కూడా మన దేశానికి దుబాయ్ నేరుగా తీసుకొచ్చి అప్పగించింది. సో దుబాయ్తో సౌదీ అరేబియాతో మన దౌత్య మార్గం ద్వారా మనం తీసుకొస్తున్న మన రిలేషన్స్ ఇంప్రూవ్ అవ్వడం అన్నది ఈ ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ సమావేశాలకు ఉపయోగపడింది. సుష్మా స్వరాజ్ దానికి వాళ్ళు అటెండ్ అవుతున్నారు. సో భారత్ను పిలిస్తే మేము రామని పాకిస్తాన్ అన్నారు. మొదలేమో రామన్నారు, మళ్ళీ నిన్ననేమో అటెండ్ అవుతామన్నారు, మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఖురేషీ స్టేట్మెంట్ ఏంటంటే మేము అటెండ్ కాబోమన్నారు. అంటే ఒక్కో రోజు ఒక్కో వైఖరి పాకిస్తాన్ తీసుకుంటుంది. మూడు రోజుల్లో మూడు మాటలు మార్చింది. ఫస్ట్ డే అటెండ్ కామని చెప్పారు, అంటే అటెండ్ కామని బెదిరించారు. దానివల్ల ఓఐసీ ఏమైనా తమ మనసు మార్చుకుంటుందేమో, భారత్కు ఇచ్చిన ఆహ్వానాన్ని రద్దు చేస్తుందేమో అనుకున్నారు. అది దానికి అయినా సరే ఓఐసీ ఒత్తిడికి తలొగ్గలేదు, భారత్కి ఇచ్చిన ఆహ్వానాన్ని యథాతథంగా కంటిన్యూ చేసింది. మళ్ళీ నిన్ననేమో మేము అటెండ్ అవుతాం అన్నారు, మళ్ళీ ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే మేము అటెండ్ కాబోవటం లేదని పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ఖురేషీ ప్రకటించారు. సుష్మా స్వరాజ్ ఇవాళ ప్లీనరీ మీటింగ్ హాజరై తన ప్రసంగాన్ని కూడా ఓఐసీలో, ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్, దాదాపు 57 దేశాలు ఇస్లాం మతస్థులు ఎక్కువ ఉన్న దేశాలన్నీ కలిసిన మీటింగ్లో పాల్గొనబోతున్నారు. అయితే దీనిలో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. కొద్దిమంది అంటే ఓవైసీ, అసౌద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు అయితే ఈ మీటింగ్కు మనం హాజరు కాకూడదు, ఎందుకంటే మనకు వ్యతిరేకంగా మొన్నటి వరకు తీర్మానాలు చేశారు, లాస్ట్ ఇయర్ వరకు కూడా, దానికి మనం ఎందుకు అటెండ్ కావడం కానీ. బట్ అల్టిమేట్గా భారత ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఈ మీటింగ్కు మనం అటెండ్ కావాలని. సో సుష్మా స్వరాజ్ అక్కడ ఏం మాట్లాడతారు, లేటెస్ట్ టెన్షన్స్, ఇండో పాక్ టెన్షన్స్ గురించి ఆమె వైఖరి ఏ విధంగా ఉండబోతుంది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మిగతా దేశాలకు పాకిస్తాన్ గురించి ఏ విషయాలను వెల్లడించనున్నారు, అవన్నీ కూడా సుష్మా స్వరాజ్ ప్రసంగంలో తేలిపోతాయి. సౌమ్య, ఎస్ అయితే భరత్, ఇన్సిడెంట్ మీద అమెరికా మనకు కొంత పాజిటివ్ గా స్పందించినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడైతే పాకిస్తాన్ పేరైతే చెప్పలేదు, కానీ జైషే మహమ్మద్ పై కఠిన చర్యలు తప్పవు, జైషే మహమ్మద్ ఉగ్రవాదులకు ఎలాంటి ఆర్థిక సాయం అందకుండా చూస్తాము అంటూ అమెరికా దౌత్యాధికారి నాథన్ సేల్స్ కామెంట్ చేస్తారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఈ జైషే మహమ్మద్ కు సంబంధించిన వ్యవహారం చూస్తే పాకిస్తాన్ వైఖరిలో కొంచెం కొంచెం మనకు మార్పు కనిపిస్తుంది. తొలిసారిగా వాళ్ళు అంగీకరించారు మసూద్ అజార్ పాకిస్తాన్లోనే ఉన్నాడు అని చెప్పి. ఇది చాలా పెద్ద సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. పాకిస్తాన్ మైండ్ సెట్లో కూడా కొంత మార్పు వస్తున్నట్టు మనం భావించాల్సి ఉంటుంది. వర్ధమాన్ను, అభినందన్ వర్ధమాన్ను అప్పగించడం విషయంలో అయినా, మసూద్ అజార్ తమ దేశంలో ఉన్నాడని అంగీకరించడం అయినా డెఫినెట్గా ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ అనే చెప్పాల్సి ఉంటుంది. పాకిస్తాన్ కూడా మెల్లమెల్లిగా రియలైజ్ అవుతుంది ఉగ్రవాదం వల్ల తాము ఏ విధంగా నష్టపోతున్నామన్న అర్థం వాళ్ళకైంది. ఎందుకంటే ఇంత క్రైసిస్ అయ్యి పాకిస్తాన్ మీద మనం ఎయిర్ స్ట్రైక్ చేసినా అంతర్జాతీయ సమాజం నుంచి వాళ్లకు మద్దతు కరువైంది. పైగా చిరకాలం మిత్రుడు చైనా కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసే సిచ్యువేషన్ లేకుండా పోయింది. సో ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఒత్తిడో ఇంకా మరో కారణం, లేకపోతే ఇమ్రాన్ ఖాన్ కూడా జనరల్గా లండన్లో చదువుకున్న వ్యక్తి, కొంత మెచ్యూర్డ్ పొలిటీషియన్ మిగతా ట్రెడిషనల్ పొలిటీషియన్స్తో పోలిస్తే, ఆయన కొంత రాజనీతిజ్ఞత ప్రదర్శిస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి న్యూ పాకిస్తాన్ దిశగా అడుగులేద్దామని ఆయన అక్కడ ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఎస్పెషల్లీ పాకిస్తాన్ ఉగ్రవాదం వల్ల చాలా ఎక్కువ నష్టపోయింది. అంటే ఉగ్రవాద శిబిరాలని పంచి పోషించడం వల్ల అది భస్మాసుర హస్తంలాగా మారిపోయింది. అక్కడ స్థానికులకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయింది. ఎస్పెషల్లీ అక్కడ ఇండస్ట్రీ స్థాపించేందుకు, పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. సో ఇండస్ట్రీస్ లేకుంటే అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ వల్ల ఇంకా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్లో జాయిన్ కావడం, అల్టిమేట్గా ఇన్స్టెబిలిటీ. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే పాకిస్తాన్లో లాస్ట్ 10-12 సంవత్సరాల్లో ఎవరు క్రికెట్ ఆడట్లేదు, ఏ దేశం వెళ్ళి క్రికెట్ ఆడట్లేదు. కారణం ఏంటంటే 10 సంవత్సరాల క్రితం శ్రీలంకన్ క్రికెట్ టీం వెళ్తే వాళ్ళ మీద కూడా ఉగ్రవాదులు ఫైర్ చేశారు. సో క్రికెట్ లాంటివి లేదు, టూరిజం
అయితే పూర్తిగా అక్కడ టూరిస్టులు ఎవరు వెళ్లే పరిస్థితి లేదు. సో అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఒంటరైంది. ఇవన్నీ విషయాలు గ్రహించే దానివల్ల ఆర్థిక సంక్షోభంలో కూరిపోయింది. మొన్నటి వరకు ఏం చేసేది, అమెరికా సహాయం అందించేది వాళ్ళ మిలిటరీకి. అమెరికా 2016 నుంచి ఎస్పెషల్లీ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 90% సహాయం తగ్గించారు. ఇదివరకు ఏం జరిగేది, అమెరికా పాకిస్తాన్కు సహాయం చేసేది, ఎస్పెషల్లీ ఉగ్రవాదాన్ని ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదులు నేరేందుకు సహాయం చేస్తే దాన్ని తీసుకొచ్చి ఇండియా మీద టెన్షన్స్ కోసం లేకపోతే తన రక్షణ బలగాల్ని స్ట్రెంగ్తన్ చేసుకునేందుకు ఉపయోగించేది, టెర్రరిస్టులకు ఉపయోగించేది. సో ఇప్పుడు పాకిస్తాన్ నుంచి కూడా ఫండింగ్ ఆగిపోయింది. 90% దాదాపు 90% తగ్గుదల అమెరికా నుంచి వచ్చే నిధులు ఆగిపోయాయి. దీనిలో దానికి అసలు తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎంతగా అంటే, ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ సంబంధించిన విలాసాలు అన్నీ కూడా ఆయన పూర్తిగా మానేశారు. ఏ విలాసాలు కూడా ఎవరు చేయొద్దు అంటున్నారు. తర్వాత చాలా ఆస్తుల్ని అమ్ముకునే పరిస్థితి కూడా వచ్చింది. సో ఇటువంటి సిచ్యువేషన్ లాస్ట్ 10 సంవత్సరాలు, ఇది ఒక్కసారిగా జరిగింది కాదు, లాస్ట్ 10 సంవత్సరాలుగా గ్రాడ్యువల్గా జరుగుతున్న పరిస్థితి. అందువల్లే ఇప్పుడు ఆ దేశం, మనం యుద్ధంలో ఎన్ని రోజులైనా ఒక నెల రోజులు యుద్ధంలో పాల్గొన్నాం, కానీ పాకిస్తాన్కు యుద్ధంలో పాల్గొంటే విమానాలకు ఫ్యూయల్ కూడా లేని సిచ్యువేషన్ వచ్చిన పరిస్థితి. ఇప్పుడు అక్కడ పాకిస్తాన్కు ఒకే ఒక్క దేశం సహాయం చేస్తుంది, అది చైనా. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా అక్కడ రోడ్లు, పోర్ట్లు అన్నీ కూడా చైనా నిర్మిస్తూ వస్తుంది. చైనా కూడా ఎంతకని సహాయం చేస్తుంది. సో ఎవరు దాదాపు అంతర్జాతీయ సమాజంలో ఒంటరి అయిపోయిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఇమ్రాన్ ఖాన్ రియలైజ్ అయ్యారు. ఇప్పుడు పాకిస్తాన్కు మీద అంతర్జాతీయ సమాజంలో నమ్మకం కలిగించాలి. కల్పిస్తేనే పాకిస్తాన్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తారు, ఆర్థిక సంక్షోభం కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కానీ భరత్, టెర్రరిజం ఉన్నంత కాలం ఎలా డెవలప్ అవుతుంది? పాకిస్తాన్ టెర్రరిజం అంతం చేయాల్సిందే అని అమెరికా ఒకవైపు పిలుపునిస్తోంది. మసూద్ అజర్ మా దగ్గరే ఉన్నాడు అని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి చెప్తూ ఉన్నాడు. హెల్త్ బాగాలేదు, ఇంకేదో బాగాలేదు, లేదంటే ఆయన మీద ప్రూఫ్స్ లేవు, మీరు ఒక ఎవిడెన్స్ తీసుకురండి, ఐటీనే మేము మీకు ఏమైనా సహాయం చేస్తాము, లేదంటే విడుదల చేస్తాము, ఆయన ఏమైనా పనిష్ చేస్తాము అని చెప్తోంది. సో పాకిస్తాన్పై ఇలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి ఒత్తిడి చేయబోతున్నాయి అన్ని దేశాలు కూడా? ఎస్, అన్ని దేశాలు ఒత్తిడి తీసుకురాబట్టే ఈ చర్యలు నిన్న ఇప్పుడు ఇమ్మీడియట్గా వితిన్ 2 డేస్లో అభినందన్ను రిలీజ్ చేయాల్సి వచ్చింది. అంతర్జాతీయ సమాజం నుంచి చాలా ఒత్తిడి ఉంది. ఒక్క చైనా తప్ప ఎవరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. చైనా కూడా ఈ సిచ్యువేషన్లో అడ్వైజ్ చేసి ఉంటుంది, మీరు అభినందన్ను ఇమ్మీడియట్గా రిలీజ్ చేయండి, ఎందుకంటే మా మీద అక్కడ ప్రెషర్ వస్తుంది, జైషే మహమ్మద్ మీద చర్యలు తీసుకోవాలి, జైషే మహమ్మద్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి, మసూద్ అజార్ను గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించాలన్న ఒత్తిడి మిగతా భద్రతా మండలి సభ్య దేశాల నుంచి వస్తుంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా అన్ని దేశాలు కూడా మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. కాబట్టి మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకున్నట్టు వ్యవహరించకపోతే మా మీద కూడా ఇంటర్నేషనల్ ప్రెజర్ పెరుగుతుందని చైనా లేకపోతే ఇతర మిత్ర దేశాల సలహాతోనే పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇమ్రాన్ ఖాన్ పార్లమెంట్లో ఆ నిర్ణయం తీసుకోవడానికి అనేక అంశాలు కూడా దోహదం చేశాయి. అయితే మైండ్ సెట్లో అయితే ఖచ్చితంగా మార్పు కనిపిస్తుంది. అయితే రాత్రి మన మసూద్ అజార్ను తీసుకొచ్చి మనకు అప్పగిస్తారని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎందుకంటే తీసుకొస్తే కనుక ఆర్మీ, ఐఎస్ఐ ఒప్పుకోవు. ఒప్పుకుంటే ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ తనంతట తాను తీసుకొచ్చి ఈ టెర్రరిస్ట్ నాయకులందరినీ నేను దేశ బహిష్కరణ చేస్తాను లేకపోతే అరెస్ట్ చేస్తానంటే ఆర్మీ, ఐఎస్ఐ, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కూడా కూల్చేందుకు వాళ్ళు వెనుకాడరు. కాబట్టి మెల్లిమెల్లిగా ఈ ఉగ్రవాద పీడ వదిలించుకోవాలని వాళ్ళు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే తన దాకా వస్తే కానీ ఎవరికీ తెలియదు. పాకిస్తాన్ ఇన్ని రోజులు ఏమనుకుందంటే మేము భారత్లో కాశ్మీర్లో మేము రెచ్చగొడుతున్నాం, అక్కడ పిల్లల్ని రెచ్చగొడుతున్నాం అనుకుంది. కానీ ఇప్పుడు లాస్ట్ 10-12 సంవత్సరాలుగా అత్యధిక ఆత్మాహుతి దాడులు పాకిస్తాన్లోనే జరుగుతున్నాయి. ఒక విధంగా భస్మాసు రాష్ట్రం అయిపోయింది. అటు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో కూడా పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. అమెరికా ఫండింగ్ ఆగిపోయింది. ఇవన్నిటి మెల్లిమెల్లిగా రియలైజ్ అవుతుంది. ఈ ఉగ్రవాదం ఉంటే మన దేశాన్ని ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. ఇదే విధంగా కనీసం క్రికెట్ కోసం కూడా, క్రికెట్ ఆడేందుకోసం కూడా ఏ దేశస్తులు వచ్చే పరిస్థితి ఉండదు. ఏ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ జరగదు. టూరిస్టులు ఎవరు రారు.
ఇవన్నీ రియలైజ్ అవుతున్నాయి. కాబట్టి ఒక్క రోజులోనే వాళ్ళ వైఖరిలో పూర్తిగా మార్పు వస్తుంది అనుకోలేం, కానీ గ్రాడ్యువల్గా గ్రహించడం అయితే జరుగుతుంది. ఈ మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేము ఇమ్మీడియట్గా మనకు మసూద్ అజార్ని అప్పగిస్తారని. అయితే మనకు సంబంధించిన స్ట్రాటజీ అయితే ఐక్యరాజ్య సమితిలో ఒత్తిడి తేవాలి, చైనా మీద ఒత్తిడి తెస్తే, చైనాను మిగతా దేశాల ద్వారా ప్రెషర్ తీసుకొస్తే కనుక, చైనా కనుక వీటో చేయకుండా ఉంటే కనుక జైషే మహమ్మద్కు అదేవిధంగా మసూద్ అజార్ని ఇరకాటంలో పెట్టచ్చు. ఎస్పెషల్లీ అదర్ కంట్రీస్ నుంచి, అదర్ ఇస్లామిక్ కంట్రీస్ నుంచి జైషే మహమ్మద్కు వస్తున్న విరాళాలని, డొనేషన్స్ను ఆపొచ్చు. బ్యాంక్ అకౌంట్లు కూడా పూర్తిగా స్తంభింపజేయడం ఉంటుంది గ్లోబల్ టెర్రరిస్ట్గా గుర్తిస్తే. తర్వాత అతన్ని మనకు పాకిస్తాన్కు భారత్కు నేరస్తులు అప్పగింత ఒప్పందం ఏమీ లేదు, బట్ అట్లీస్ట్ అతన్ని గృహ నిర్బంధంలో పెట్టో, అతను ఫర్దర్ యాక్టివిటీస్ ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టకుండా ఒత్తిడి తీసుకురావడము, ఇవన్నీ కూడా చేయొచ్చు. అయితే దీనికి కొన్ని రోజుల సమయం పడుతుంది. దౌత్యపరంగా ఇప్పుడు ఏదైతే భారత ప్రభుత్వం చేస్తుందో అదే ఒత్తిడిని మనం సక్సెస్ఫుల్గా టాక్టికల్గా భారత్ పాకిస్తాన్ మీద ఒత్తిడి ఉంది అంటున్నారు, అన్నీ ఉన్నాయి అంటున్నారు, భయపడుతోంది అంటున్నారు, కానీ ఒకవైపు శాంతి చర్చలు అంటోంది, మన అభినందన్ను రిలీజ్ చేశామంటోంది, ఇంకోవైపు 2 రోజుల్లో 35 సార్లు ఫైరింగ్ చేసింది పాక్ సైన్యం. సో పాక్ని ఎలా నమ్మాలి ఇప్పుడు కూడా? అంటే ఎప్పుడైతే మొన్న మనం ఎయిర్ స్ట్రైక్ చేసామని బయటకు వెల్లడిచ్చామో ఆ రోజు మధ్యాహ్నం నుంచే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడం స్టార్ట్ అయింది. ఒక్కసారి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన స్టార్ట్ అయితే మన వైపు నుంచి కూడా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన స్టార్ట్ అవుతుంది. సో 2 దేశాల మధ్య నమ్మకం కుదరాలి. 32 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది. ఎయిర్ స్ట్రైక్స్ సంబంధించి అయితే మొన్న మధ్యాహ్నమే అది స్టాప్ అయిపోయింది, బట్ కాల్పుల విరమణ ఒప్పందం మాత్రం అది ఉల్లంఘన జరుగుతూనే ఉంది. 2 వైపుల నుంచి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు 2 దేశాల మధ్య సామాన్య స్థితి వచ్చినప్పుడే ఆ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన కానీ లేకపోతే మన సెక్టార్ల మీద కాల్పులు కానీ అవి ఆగిపోయే అవకాశం ఉంది. కానీ 2016 నుంచి కూడా చాలాసార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన అన్నది జరుగుతూనే ఉంది. సో ఈ ఉద్రిక్తత తగ్గితే కానీ ఆ కాల్పుల విరమణ అన్నది ఆగే పరిస్థితి మనకు కనిపించడం లేదు.